సమంత తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకున్న సమంత తాజాగా యశోద శాకుంతలం సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు యశోద కొంతమేర పర్వాలేదనిపించిన శాకుంతలం మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కూషి అనే సినిమా చేస్తోంది దీంతో పాటుగా అనే హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది ఈ సిరీస్ షూటింగ్ కోసం చిత్ర బృందంతో కలిసి సెర్బియా వెళ్లింది సమంత ఈ క్రమంలో శామ్ ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లి పూజలు చేసింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చింది ఏడాది కిందట తనకు సోకిన మయోసైటిస్ వ్యాధి నుంచి ఇప్పటివరకు తన లైఫ్ జర్నీ ఎలా సాగిందో తెలిపింది మయోసైటిస్ ను ఉద్దేశిస్తూ తనకు సోకిందని తెలుసుకున్న తర్వాత బలవంతంగా సాధారణ జీవితంలో కడుగుపెట్టి ఇప్పటికీ ఏడాది అవుతుందని చెప్పింది ఈ క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది ఇక ఆరోగ్యం కోసం కొత్తగా కొన్నింటిని తింటూ కొత్త పనులు చేస్తున్నారని పేర్కొంది ఇక భగవంతుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థించారని అయితే విలువైన బహుమతులు ఆశస్సులు ఇవ్వమని ఇప్పుడు కోరలేదని చెప్పింది కేవలం ధైర్యం ప్రశాంతత కోసమే దైవాన్ని ప్రార్థించినట్లుగా తెలిపింది కానీ అన్ని వేళలా మనం అనుకున్నది జరగదంటూ తనకు తెలిసింది చెప్పుకొచ్చింది పరిస్థితులు ఎలా ఉన్నా మనం ముందడుగు వేయాలని తన్ను వాళ్ళతోనే ఎక్కువగా ఉంటున్నాననీ చెప్పింది దేవుడు కొంచెం ఆలస్యం చేసిన ఆయన చేయాల్సింది మాత్రం చేస్తాడంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది తనలాగే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న వారందరికోసం సమంత ప్రార్థిస్తానని తన భావోద్వేగ పోస్టులో రాసుకొచ్చింది కాగా సమంత ఏడాది కిందట మయోసైటిస్ వ్యాధిబారిన పడినట్లుగా వెల్లడించిన విషయం తెలిసిందే పాటు చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటోంది ఇక వరుస సినిమాలతో షూటింగ్లో పాల్గొంటోంది సమంత విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది శివన్ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ ప్రేమకథా చిత్రానికి సంబంధించిన పోస్టర్లు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది రెండో షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు ఇది కాక సమంత బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ తో కలిసి సిటాడల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ షూటింగ్ కోసమే ఆమె సెర్బియా వెళ్లింది